ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా నాకు ఒకసారి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసేస్తున్నాను మీకు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ కాస్త వాటర్ పెట్టాను అనమాట స్టవ్ మీద. అవి కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో జీలకర్ర అలాగే వాము రెండు వేసేసి ఈ వాటర్ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత రిలాక్సింగ్గా ఉందంటే అంత రిలాక్సింగ్గా ఉందన్నమాట మార్నింగ్ అయితే. సో ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ ఆకుకూరలు బాగా వచ్చాయన్నమాట. సో ఈరోజు మనం ఈ ఆకుకూరలతోటి కర్రీ చేస్తున్నాము, అంటే పప్పు చేసేస్తున్నాను. క్లైమేట్ కూడా చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఈరోజు కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట నిజం చెప్పాలంటే, ఎందుకంటే మన ఇంట్లో అంటే పెరిగిన వాటితోటి ఈరోజు పప్పు చేసుకుంటున్నాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా స్పేస్ ఉంటే, అంటే లైక్ ప్లేస్ ఉంటే కనుక చక్కగా ఆ కూరగాయల చెట్లు అన్నీ వేసుకోవచ్చు. సో అపార్ట్మెంట్ కదా, కుదరదు అనమాట. అప్పటికి నేను కుండీలు తీసుకొచ్చాను కదా, సో వాటిల్లో అంతా కూడా స్ప్రెడ్ చేశాను ఇంకొన్ని. సో చూడాలి ఎంత బాగా వస్తాయనేది. ఈ క్లైమేట్లో నిజంగా చాలా బాగా వస్తుంది అంటే, చూసారా ఎంత ఆకు వచ్చిందో. సో వీటిని అంతా కడిగి చక్కగా ఇప్పుడు నేను పప్పు చేసేస్తున్నాను. చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందన్నమాట, చూడండి మీరే. ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, అసలు చాలా బాగుండింది అనమాట. అంటే నిజంగా బయట వాటికి మన ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా పెంచాం కదా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. అవి ఊరికే వచ్చేస్తున్నాయి, ఈ క్లైమేట్ అయితే మనకి ఇంకా త్వరగా వచ్చేస్తాయి, మీ హెల్త్ కూడా బాగా అనిపిస్తుంది నిజంగా. అండ్ ఇంకో డౌట్ కూడా చెప్తున్నాను, మీకు బోర్ కొడితే ఇంతవరకు కొంచెం స్కిప్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్ డ్రై వింటేజ్ ప్యాన్ అనమాట ఇది. సో అందరూ ఇది అల్యూమినియం అనుకుంటున్నారు, చాలామంది నన్ను అల్యూమినియం కదక్క వాడకండి అంటున్నారు. ఇది అల్యూమినియం కాదండి, టోటల్గా స్టీల్ ఫ్రై ప్యాన్ అనమాట ఇది. మనకి ట్రైప్లో అంటే 3 ఉంటాయన్నమాట, లైక్ స్టీల్, జపనీస్ స్టీల్, అల్యూమినియం, ఆస్ట్రేలియన్వి 3 కలిసి ఉంటాయి. ఇండక్షన్ బేస్డ్ కూడా ఉపయోగపడాలి కాబట్టి మిడిల్ లేయర్ అనేది అల్యూమినియం ఇచ్చారు, అంతే. మిగతాదంతా స్టీల్ అనమాట. మనకి త్వరగా కూడా వంట అనేది దీనిలో కంప్లీట్ అవుతుంది. సో మీకున్న డౌట్ నేను ఈ వీడియో ద్వారా క్లియర్ చేసేసాను, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను. తాలింపుకి వెల్లుల్లి వేసాను, కొంచెం మెంతులు. మెంతులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పప్పు మనకి. అలాగే జీలకర్ర, ఆవాలు అండ్ లాస్ట్లో ఆనియన్స్ వేసేసాను. ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంకా పప్పులో మిక్స్ చేసేసేయడం అనమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఈరోజు. యాక్చువల్గా ఆనందంగా ఉందన్నమాట, మన ఇంట్లో మనం పెంచుకున్న మొక్కలు తినడం అంటే నిజంగా సూపర్ కదా. అసలు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే రోజు తినేదానికి ఈరోజు చేసిన పప్పుకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఆ తర్వాత మీకు ఒక డిఏవై చూపిద్దామని వచ్చాను నేను ఇక్కడ. సో ఇదేంటంటే ఒక వేస్ట్ క్లాత్, దీన్ని ఒక పిల్లో చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చానమాట. ఫస్ట్ అయితే నేను ఇది ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, మనం అది తీసుకున్నాను అనమాట. రౌండ్గా రావాలి కదా మనకి పిల్లో, సో అది తీసుకున్నాను నేను లెంత్కి. సో యాక్చువల్గా రివర్స్ వేసి రౌండ్ చేసుకోండి మీరు, నేను జస్ట్ ఇట్లా పెట్టుకుంటున్నాను అంతే. మీరు రివర్స్ వేసి ఏదైతే స్టిచ్ చేయాలనుకుంటున్నారో దాన్ని రివర్స్లో మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, సరేనా. సో నేను ఇక్కడ యూస్ చేసింది ఉషా జానోమీ మిషన్ అండి ఇది. నేను యూస్ చేస్తుంది, చాలామంది అడిగారు ఏం మిషన్ యూస్ చేస్తున్నారు అక్క, అసలు దాని గురించి డీటెయిల్స్ చెప్పమని. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది 7K అండి, సంథింగ్ 7K అయిందంతే. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు, అమెజాన్లోనే అనమాట ఇది తీసుకుంది. సో బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నాకు స్టిచ్చింగ్ రాదండి, నేను మొత్తం కూడా నేను ఇట్లా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది. బాగానే వస్తుందండి, ఎందుకంటే బిగినర్కి కాబట్టి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనకి మెషిన్ అనేది. మీరు లోకల్ అంటే ఎవరైనా
టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా మీకు క్లియర్గా చెప్తారు. కానీ ఇది చాలా ఈజీ అండి, అసలు మనకి ఏ స్టిచ్ కావాలన్నా కూడా అంతా కూడా మనకి మాన్యువల్లో ఉంటుంది. సో నేనైతే అలాగే నేర్చేసుకున్నాను అన్నమాట దీని గురించి. సో చాలా ఈజీ మిషన్, నేనైతే రికమెండ్ చేస్తాను తీసుకోమని మిమ్మల్ని. అండ్ ఇక్కడ రివర్స్లో మనం వేసుకున్నాం కదా, ఏదైతే మార్క్ చేసుకున్నామో అదంతా కూడా నేను ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. కొంచెం ప్లేస్ వదులుకున్నాను ఎందుకంటే దానిలో మనం ఫోమ్ పెట్టాలి కదా, అది అదంతా పెట్టాలి కదా, దూది పెట్టాలి కదా మనము సో పిల్లోకి. సో అందుకు కొంచెం ప్లేస్ వదులుకొని అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. సో పిల్లో అయితే మనకి రెడీ అయిపోయింది, సూపర్ పిల్లో. దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేసేసుకొని పిల్లోలో అంత పెట్టేసుకోవడం అనమాట. అది మనకి ఆ దూద్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, ఆన్లైన్లో ఉంటుంది అలాగే ఆఫ్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. సో అది ఫోమ్ ఫైబర్ అంటారు అనమాట, అది తీసుకున్నాను నేను. సో దాన్ని ఇప్పుడు దీనిలో పెట్టేస్తున్నాను అనమాట మొత్తం కూడా. లో అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఇంక ఇక్కడ అర్జున్ వచ్చేసి నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తానని చెప్పి ఇట్లా సన్నగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండింటిని ఇలా కట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత నీట్గా షార్ప్ చేసేస్తున్నారు వాటిని, బాగా కటింగ్ స్కిల్స్ అనమాట వీకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఏం జరిగిందో, ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే పసుపు రెండు వేశారు, ఆ తర్వాత ఇక్కడ ఆమ్లెట్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఎగ్స్ కూడా దానిలో వేసేసుకుంటున్నారు. నేను చెప్పాను అనమాట ఇది స్టీల్ది కదా, ట్రైప్లై ప్యాన్ ఇది. సో ఇదేంటంటే త్వరగా మనకి హీట్ ఎక్కిపోతుంది, అదే విషయం నేను చెప్పాను అనమాట, త్వరగా హీట్ అయిపోతుంది. సో మనం వెంటనే వేసుకోవాలి అని చెప్పాను అనమాట. సో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను వేస్తాను ఆమ్లెట్ చూడు ఎంత చక్కగా వేస్తాను అని చెప్పి అన్నారనమాట. సో మీరే చూడండి లాస్ట్కి అది ఏమైందో, ఫుల్ కామెడీ జరిగింది అనమాట. ఇంకా అక్కడ నుంచి చిన్నగా తప్పించేసుకున్నారు అది మిస్టేక్ జరిగిందని. అండ్ దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నారు, నేనైతే ఎప్పుడు ఆమ్లెట్లో జీలకర్ర అయితే వేయలేదు. ఫ్రైకి ఎప్పుడైనా టొమాటో వేసినప్పుడు వేసాను కానీ ఆమ్లెట్లు అయితే వేయలేదు నేను. ఆయన అది కూడా వేస్తున్నారు, తర్వాత చూడండి ఇక్కడ ఏమైందో. సో ఇక్కడ వేసేస్తున్నారు ఆమ్లెట్ మొత్తం వేసేస్తారు ఒకేసారి. ఆమ్లెట్ అనుకున్నాము బట్ అది ఫ్రై అయ్యిందనమాట. ఏమైందంటే ఫ్రెండ్స్ దాన్ని హైలో పెట్టేశారనమాట, అది త్వరగా కాగిపోతుంది ఆ ప్యాన్లో. నేను అదే చెప్పాను అనమాట సిమ్లో పెట్టాలి దాన్ని అని. సో మొత్తాన్ని దాన్ని ఫ్రై చేశారు, అంతా కూడా కొంచెం మాడిపోతున్నట్టు అట్లా అయిపోయిందనమాట. సో నేను చెప్పినా కూడా వినలేదనమాట. ఆ తర్వాత నేను వేసాను ఆమ్లెట్ ఎంత చక్కగా వచ్చింది చూడండి, సిమ్లో పెట్టి వేసాను అనమాట. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది అనమాట, ఆమ్లెట్ అనుకుంటే అది ఫ్రై అయిపోయింది. ఇంక అక్కడ నుంచి నా తప్పు కాదు అది, ఆ ప్యాన్ తప్పు అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో చూసారా అప్పుడప్పుడు ఇంకా అలా జరుగుతాయన్నమాట చూడండి. ఇప్పుడు నేను వేస్తున్నాను ఆమ్లెట్ సేమ్ ప్యాన్లో, చూద్దాము ఎలా అవుతుందో. ఎంత బాగా అయిందో. సో అదే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ, సో ఎలా ఉంది ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఒకసారి అట్లా జరుగుతుంది అనమాట. సో నేను మొన్న ఒక వీడియో చేశాను కదా జర్నీ వీడియో, దానిలో అంటే మా బిజినెస్ జర్నీ ఎట్లా జరిగింది, అసలు ఎలా స్టార్ట్ చేసాం. మాది ఒక చిన్న కంపెనీ అండి, స్టార్టప్ కంపెనీ అనే చెప్పాలి, కాకపోతే స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ అయింది కాబట్టి బాగానే ఉందన్నమాట. సో దానిలో ఒక అమ్మాయి కమెంట్ పెట్టిందండి, చీ బ్రతికెందుకు నీది ఎక్కడైనా చావచ్చు కదా అని. సో దానికి అసలు ఆ కమెంట్కి నాకు అసలు అర్థం కాలేదు తెలుసా, ప్రతిసారి నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండట్లేదు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా మళ్ళీ ఇంకో కమెంట్ పెడుతుంది అనమాట.
హోప్ తనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని పాజిటివ్ కమెంట్స్లో నాకు అనిపించిన ఒకే ఒక నెగిటివ్ కమెంట్ అదే అనమాట. సో ఆ ఒక్కదాన్ని నేను పక్కన పెట్టేద్దామన్నా కూడా ఆ అమ్మాయి నన్ను వదలట్లేదు, మళ్ళీ పెడుతుందనమాట. అసలు ఏమన్నా సంబంధం ఉన్న కమెంట్, అసలు సంబంధం ఉంది ఆ కమెంట్ ఆ పెట్టిన వీడియో ఇంత కూడా సంబంధం లేదనమాట. అలా పెట్టింది అమ్మాయి, నాకైతే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకసారి నవ్వుకుంటున్నాం కానీ చూసినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది అనమాట, అసలు ఎందుకు అంత వీళ్ళు ఎప్పటి నుంచో హేట్ చేస్తున్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు టైం దొరికిందేమో, మరి ఇప్పుడు పెడుతూ వస్తుంది. ఎన్నీ డిలీట్ చేస్తాం చెప్పండి. నాకు అన్ని మంచి మంచి కామెంట్స్లో కనిపించిన వర్స్ట్ కమెంట్ ఇదే అనమాట. అక్కడ అసలు ఆ బ్రతుకెందుకు చావచ్చు కదా అనేంత ఏముంది అక్కడ. అసలు నేనేదో నా ఇలా మేము వచ్చామండి, ఇట్లా చేసాము, ఒక చిన్న కంపెనీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాము, ఇలా ఉంది అని నేను చెప్తుంటే దానిలో అసలు అనాల్సిన మాటేనా అది చెప్పండి. ప్రతిసారి ఊరికే నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడడం చిరాకు వస్తుందండి. నేను ఒక హోమ్ మేకర్ని, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. మనం అనేటప్పుడు ఒక మాట ఎదుటి వాళ్ళని ఆలోచించాలి, ఈ మాట అసలు ఎంత దూరం వెళ్తుంది, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు ఇలాంటి మాటలు విన్నప్పుడు, మనలాగే కదా వాళ్ళు కూడా అనేది ఆలోచించండి కొంచెం మాటలు అనేటప్పుడు. ఓప్ నీకు అర్థమయ్యే ఉంటుంది, నువ్వు పెట్టిన అమ్మాయి నీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను. నీకైతే అనవసరం అసలు ఏంటి ఈ మాటలు అనేది. నేను రిప్లై అయిపోయినా మళ్ళీ ఇస్తున్నాను, నేను బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ డిలీట్ చేస్తాను అనమాట పొరపాటున. నీ పేరైతే ఉంది నాకు మైండ్లో, సో హోప్ పెట్టవద్దు ఇంకా అలాంటి. ఇప్పుడు నీకు వీడియో మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఐ మీన్ నీకు వీడియో నచ్చలేదు అనుకో, వేరే వీడియోస్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు. నా ఛానల్ ఒకటే కాదు కదా, యూట్యూబ్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. సో నీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్లో మంచిగా చూసుకోవచ్చు కదా. ఈ ఛానల్కి వచ్చి నచ్చని వాళ్ళవే ఎందుకు చూడడం, మాట్లాడడం, చూడడం, మళ్ళీ నచ్చకపోతే మీకు నచ్చినట్టు మాట్లాడడం. అందరూ కాదు, ప్రత్యేకంగా అమ్మాయికే అనమాట ఇది చెప్పడం నేను. సో అక్కడైతే అంత లేదు, మేబీ నీ లైఫ్ నీకు బోర్ అనిపించి ఉండొచ్చు కానీ నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో నేనైతే కొన్ని రోజులు బ్రతకాలి. సో అలాంటి మాటలు అయితే మాట్లాడద్దు, ఎందుకంటే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట, సరేనా? మీకు పిల్లలు ఉంటారు, మీకు మీరు కూడా మీ ఫ్యామిలీకి ఎంతో అవసరం, అట్లాగే నేను కూడా, సరేనా? సో హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోండి. మనం అనకూడదు ఒకరిని అనవసరంగా అనేది ఒక నిమిషం ఆలోచించుకోండి చాలు, ఓకేనా? సో అంతే ఫ్రెండ్స్, ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఎలా ఉంది ఈరోజు వీడియో? పిల్లో నచ్చింది అందరికీ, స్వీటీ కోసమే అది ప్రిపేర్ చేశాను, హోంవర్క్ చేసుకుంటుంది కింద కూర్చొని. సో బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. హోప్ మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకొని వెళ్ళిపోండి, సరేనా? అంతేకాని హర్ట్ చేసే కామెంట్స్ అయితే ఎవ్వరికి పెట్టద్దు నాకని కాదు. సో అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, బాయ్.